క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియులరా ఒక వాక్యాన్ని చదువుకుందాం మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు నుండి చదువుకుందాం తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఎలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు హేమన్ దేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడిలారా నిజంగా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణ చేయబడి ఉన్నది ఆయన ఎట్టివాడు మనము కూడా అట్టివారేమై ఉన్నామని వ్రాయబడి ఉన్నది చాలాసార్లు మనము ఆ తీర్పుని గురించి మరి జడ్జ్మెంట్ గురించి మనం భయపడుతూ ఉంటాం మరి క్రీస్తు నందున్న బిడ్డలకి మరి ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడు అలాగనే కొన్నిసార్లు మన మీద మన హృదయం కూడా నేరారోపణ చేస్తుంది అపవాది మన మీద నేరారోపణ చేస్తాడు అలాగే మన మనస్సాక్షి కూడా మన మీద నేరారోపణ రోపణ చేస్తుంది అదే మొదటి హాని పత్రిక అధ్యాయము ఇరవై వాక్యం మనం చూస్తే చూడండి ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తముని ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము అంటే హృదయము కూడా నీ మీద నేరారోపణ చేస్తుంది సో నిన్ను తప్పు అని చెబుతూ ఉంటుంది హృదయాన్ని కూడా నమ్మడానికి వెళ్ళింది మన దేవుడు అలాంటి దేవుడట హృదయానికంటే అతీతమైనటువంటి వాడు అందుకనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఎప్పుడు నీకు ఆ నమ్మకం రావాలన్నమాట ఆ నమ్మకం నీకు వస్తే నీకు భయం ఉండదు అనమాట ఎందుకంటే ఇక్కడ ఏముంది ప్రేమలో భయం ఉండదు సో విశ్వాసం ఉంటే భయం అనేది ఉండదు అనమాట ఏస్తు నన్ను హండ్రెడ్ పర్సెంట్ నన్ను ప్రేమిస్తున్నాడు అన్నటువంటి నిశ్చయత నీకు ఉన్నప్పుడు ఎప్పుడు నీకు భయం ఉండదు అంటే ఆయన ప్రేమలో నీవు అనమాట దేవునికి స్తోత్రం అందుకనే ఆయన ఎట్టివాడో మనము కూడా వారమే ఒక రకంగా చెప్పాలంటే ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడు నుండి మనం చదువుకుంటే ఇక్కడ చక్కని విషయాలు వ్రాయబడ్డాయి చూడండి పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించడం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను ఆమెన్ చూడండి మరి యేసు ప్రభు ఎవరంటే శిరస్సు ఇరవై రెండో వాక్యం ప్రభువునకు వల్ల మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తు శిరస్సు మనమేమో ఆయన శరీరం అన్నమాట ఐ మీన్ సో వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ సో జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ హెడ్ ఆఫ్ ద బాడీ సో జీసస్ ఈజ్ ద హెడ్ అండ్ యు ఆర్ ద బాడీ ఐ మీన్ ఆయన ఎట్టివాడు నీ వట్టివాడు అయి ఉన్నామని ఇక్కడ మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం సో ఆయనే తన్ను తాను పవిత్రపరచుకొని ఆ ఉదక స్నానం చేసి మరి ఈ శరీరాన్ని మరి జాగ్రత్తగా సంఘాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు ఆయనే అనమాట సో అందుకనే ఈ యొక్క తీర్పు దినమున నిన్ను తీర్పు తీర్చేస్తాడు సో లేకపోతే ఈ కరోనాతో దేవుడు నిన్ను జడ్జ్ చేస్తున్నాడు నో 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 శిరస్సు ఈ శరీరానికి సహాయపడుతుంది చూడండి చేతికి బాధ వస్తే ఈ చెయ్యి సపోర్ట్ చేస్తుంది అలాగే తలకాయకి ఏదైనా దెబ్బ తగిలితే ఈ చేయి వెళ్ళి తలకైనా ఆదుకుంటుంది సో ఏది ఏమైనా శిరస్సు బాడీ అందుకని ఎవరన్నా ఒక వ్యక్తిని చంపాలంటే ముందు తల మీద కొడతారు తల్లిదండ్రులు ఎవరైనా కొట్టాలంటే చేతి మీద కాళ్ళ మీద కొడతారు కానీ శత్రువు కొట్టాలంటే తల మీద కొడతాడు ఎందుకంటే నేను చంపాలనుకుంటే తల మీద కొడతాడు అన్నమాట సో శిరస్సు ఎవరు ప్రభు సో ప్రభు శిరస్సు కాబట్టి ఆయన చనిపోయి మొడుద తిరిగి లేచాడు కాబట్టి సో ఈ బాడీ ఎలాంటి ప్రమాదానికి గురికాదు ఎందుకంటే ఈ బాడీ కనెక్టెడ్ టు ద హెడ్ ఏమైన్ అందుకనే మనం ఇంకొక చివరిగా ఇంకొక వాక్యం చూడండి మొదటి తెస్సులో నేను ఒక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడో వాక్యం చూసినట్లయితే సమాధానకర్తయ్య దేవుడే మిమ్మును సంపూర్ణముగాను పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అని ఏసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక మిమ్మను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును చూసారా నేను రక్షించుకున్నాడంటే నువ్వు ఆయన సంఘములో చేర్చబడ్డావు సో అందుకనే నిన్ను రక్షించుకొని నిన్ను పిలుచుకొని నిన్ను ఏర్పాటు చేసుకుని ఈ భూమి మీద కాపాడుకొని నడిపించుకొని పర్లో ఒక రాజ్యం తీసుకుని వెళ్ళేవాడు ఏమైంది బంగారు వీధుల్లో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేవాడు అనమాట సో అందుచేత ప్రభునందు ప్రియమటువంటి దేవుని బిడ్డలారా ఆయన ఎట్టివాడు మనం కూడా ఈ భూమి మీద అట్టివారు మన సంగతి మర్చిపోకుండా సో దేవుడు మీద నమ్మకంతో ముందుకు సాగాలని ప్రభు పేట మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె